హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మీ అందరికీ మంచి దేవుడి దర్శనం అయితే చేయించబోతున్నాను అనమాట నేను అది ఎక్కడో మన సిటీ కల్చర్లో కాదు అస్సలకే దూర దూరాన ప్రాంతంలో అడవి ప్రాంతంలో అనమాట సో వెళ్ళిపోదామా మరి కొండ అయితే ఎక్కేయాలి మరి చలో నాతో పాటు మీరు కూడా ఎక్కేసేయండి చూసారా నేను ఇలా ఎక్కటానికి వెళ్తున్నాను నాకు ఇక్కడైతే చిన్న గురువింద దొరికిందనమాట సో చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నాకు దేవుడు ప్రత్యక్షమైనట్టే అనిపించింది ఆ గురువింద చిన్నదైనా కానీ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అనమాట ఆ గురువింద సో మంచిగా అనిపించింది అట్లా నేను పైకి కొండ ఎక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు గురువింద దొరకడము ఇంకా ఆ కొద్ది మళ్ళీ వెళ్తూ ఉంటే నాకు మనీ కూడా దొరికేది అనమాట సో ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేనైతే సో మంచిగా అనిపిస్తుంది కదా మనం ఎప్పుడన్నా ఇలా దేవుడి గుడికి వెళ్తూ ఉంటే ఏదన్నా సంతోషకరమైన వస్తువులు మనకి దొరుకుతూ దొరుకుతాయి కదా సో ఇలా అయితే మెట్లు ఎక్కాలి మనము కొండపైకి ముందు అయితే పూర్వకాల పూర్వకాలంలో అంటే మా తాతల నాటి కాలంలో ఇక్కడ ఎలాంటి మెట్లు లేవన్నమాట ఇప్పటికైతే కొంచెం డెవలప్మెంట్ అయ్యింది ఇలా మెట్లు అయితే స్టెప్ బై స్టెప్ కట్టేశారు అండ్ ఇలా రూఫ్ అయితే వేసేసారనమాట సో ఇది పెద్ద కొండ మీకు చూపించాను కదా ఇందాక దూరం నుంచి సో అక్కడికి అనమాట మనం దగ్గరలో వచ్చేసామన్నమాట ఇంకా మొత్తం పైకి కూడా ఇలా స్టెప్స్ పై నుంచి వెళ్తూ ఉండాలి ఎక్క వేసే మొత్తం పైకి ఎక్కేసామన్నమాట మాటల్లోనే చూడండి ఇంకా ఇలా స్టెప్స్ ఇలా సైడ్స్కి టూ ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి పట్టుకోవడానికి ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటారు సో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా పడుకుంటా అనమాట జాగ్రత్తగా సో ఇలా అయితే ఐరన్ రాడ్స్ స్టీల్ రాడ్స్ తోటి భలేగా కట్టారు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా ఏం లేదు చూడ చూసారా ఇదే అనమాట గుడి వచ్చేసి పైన కొండ పైన ఉంటుంది ఇంకా అది వచ్చేసి గోపురం అనమాట సో ఆ టైంలో దేవుడికి ఏమనిపించిందో ఏమో కానీ ఇలా బండల్లో కొండల్లోనే ప్రత్యక్షమై ఉంటారు కదా సో ఈ పూర్వ అంటే మా తాతల టైంలో అయితే మేము ఇలా చూసారా ఈ ఈ కొండ అనమాట ఈ పెద్ద రాయి ఉంది కదా ఆ రాయి కింద నరసింహస్వామి అనేది వెళ్సారనమాట సో అలా పడుకొని ఉన్నారంట అయితే నాకైతే నిజం చెప్పాలంటే కనిపించలేదు కానీ మా మమ్మీ వాళ్ళకి మా తాతలు అమ్మమ్మ వాళ్ళు నాన్నలు మామలు వీళ్ళందరికీ మాత్రం కనిపిస్తారంట సో వాళ్ళు అలా వంగి చూస్తేనే కనిపిస్తారంట ఆ బండ కింద పడుకొని ఉన్నారంట నరసింహ స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ చ అలా అంటే చాలా నేమకం అన్నమాట అంటే చాలా నమ్ముతారు జనాలు ఇక్కడ చూసారా ఎంత ఈ మెట్లు పాతకాలం మెట్లు అనమాట పూర్వం మా తాతలు ఇలా ఎక్కేది అంట మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలానే ఎక్కేవాళ్ళం అన్నమాట సో చూసారా ఎంత అడవి ప్రాంతమో అలా అడవుల్లో నుంచి అలా దారి అనమాట అది ఇప్పుడైతే మనకి ఎక్కడ చెట్లు అనేది ఎక్కడ అంటే నార్మల్గా మనం కనిపిస్తుంది కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే చాలా అడవి అనమాట అసలు మనుషులు అసలు కనిపించరు ఎక్కడ చూసినా పొదలు అందులో ఎక్కడ సింహాలు ఉన్నాయో అడవి జంతువులు ఉన్నాయో కూడా తెలియదు అనమాట ఇంకా మొత్తం మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకా ఆ బండ కింద అంటే ఒక్కటే గుండు పెద్ద గుండు ఉంటుందన్నమాట ఆ గుండు కింద చాలామంది జనాలు వెళ్ళలేరు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేశారు కదా గుడిని ఇలా చిన్నగా ముందు అయితే లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇలా ఒక పెద్ద శిలతోటి చేసి ఒక చిన్న గోపురం లాగా అయితే కట్టేశారు ఇంకా మనం ఆర్తి తీసేసుకుందామా మరి ఇంకా మనకు దర్శనం అయితే చాలా బాగా అయింది కానీ ఎంత రష్ అంటే అంత రష్ అనమాట ఎందుకంటే ఈ స్వామి అమ్మవార్ల జాతరలు చాలా సంక్రాంతి అయిపోయిన టైంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఉగాది వరకు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట ఇంకా నరసింహస్వామి అంటే నాకైతే చాలా ఇష్టము ఇష్టం ఇంకా మా ఇంటి దేవుడు కూడా అనమాట సో చూసారా దర్శించుకోండి అండ్ మంచిగా మొక్కుకోండి చాలా మంచి పవర్ఫుల్ దేవుడు అనొచ్చు ఎందుకంటే స్వయంగా బండ కింద వచ్చి వారే నిలిచారంటే చాలా నమ్ముతారనమాట ఇక్కడ ప్రజలు చుట్టుపక్కల ఊర్లందరూ వచ్చేసి జాతర ఇలా కొనసాగు ఇక్కడ వండుకొని కూడా తింటారనమాట కింద అంటే ఈ పైన కాదు కింద చెట్లల్లో ఏ చెట్టు కింద చూసినా మీకు జనాలు వండుకొని తింటూ ఉంటారు ఎక్కడెక్కడో సిటీల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట ఇక్కడ సో అంత పెద్ద జాతర అంటే ఈ ఊర్లో చుట్టుపక్కల ఊళ్ళో ఉంటారు కదా చుట్టాలు వాళ్ళందరినీ పిలుచుకుంటారనమాట ఈ జాతర అయిన టైంలో చూసారా ఎంత పెద్ద గుండు గుండు అంటారు ఇలా పెద్ద కొండ పైన రాయిని సో అలా వెనక వరకు కూడా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు కరోనా టైం ఇంకా మళ్ళీ రష్ ఎక్కువ ఉంది అనేసి అక్కడ వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ చూసారా ఎంత దూర దూరాన కూడా మనకి ఏమీ కనిపించట్లేదు ఇదంతా ఒకప్పుడు మేం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ అడవులు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇంకా మనము పైన దర్శనించుకొని మా చుట్టూ అంతా ఎంత మంచి ప్రశాంతంగా ఉంటుందో ఇలాంటి ప్లేసెస్లో ఇంకా మనం కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం ఎందుకంటే ఎక్కువసేపు ఉండనియరు కదా రష్ ఎక్కువ ఉన్న టైంలో ఇంకా వెంటనే దర్శనం అయిపోయినాక కాసేపు కూర్చున్నాము ఇంకా దేవుణ్ణి ప్రశాంతంగా చూసేసి ఇంకా కిందికి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా దిగి మళ్ళీ ఇంకొక దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ కొంచెం దూరంలోనే మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామిది విగ్రహం అనేది ప్రతిష్ఠించారనమాట ఇక్కడ చూసే ఇదిగోండి ఇదే అనమాట ఇది వచ్చేసి ద్వారబంధం అంటారు ఇంకా కమాన్ కూడా అంటారు చూసారా లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు కూడా ఉన్నారు కదా ఇది వచ్చేసి ధ్వజస్తంభం ఇంకా స్వా స్వామిది ఇది మంచి నారాయణమూర్తి బొట్టయితే ఇక్కడ భలేగా ఉంది నాకు చాలా నచ్చింది ఇంకా ఇందులోనే మనకి ఇక్కడ కొబ్ టెంకాయలు అనేది కొట్ కొట్టాలన్నమాట ఎందుకంటే లోపట అనేది అలౌడ్ లేదు ఇక్కడే బయట కొట్టేసి లోపలికి వెళ్ళాలి ఇక్కడ అందరు ఇంకా టెంకాయలు పట్టుకొని నిల్చున్నారు కొట్టడానికి ఇంకా అలానే ఇక్కడ కూడా దర్శించుకొని ఇక్కడ కూడా మనకి రష్ ఫుల్ అంటే ఫుల్గా ఉంది ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల ఎక్కువ పిక్స్ తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అనేసి ఇంకా అలా దూరం నుంచే తీసాను లోపటైతే మనకి కనిపించట్లేదు స్వామివారు దగ్గర వెళ్ళైతే మేమైతే దర్శించుకున్నాము ఇంకా మనకి అర్చనాలు ఏదైనా చేసుకోవచ్చు వడి బియ్యాలు పట్టుకొని నిల్చున్నారు జనాలు చాలా అదిగోండి తలపైన పట్టుకున్నారు కదా అందులో వడి బియ్యం ఉన్నాయన్నమాట అలా వడి బియ్యం కూడా పోస్తారు ఇక్కడ సో అలా గర్భగుడి అనమాట ఇది కింద కొండ కింద అనమాట ఇంకొంచెం పక్కనే ఇలా అక్కడ నాగదేవత శిల్పాలు కూడా ఉన్నాయి శిలలు చూసారా ఎన్ని శిలలు ఉన్నాయో చాలా మంచిగా అనిపించింది ఇలా అయితే అంటే ఇది వరకు ఇలా లేకుండా ఇప్పుడు కొత్తగా ఉంది ఇక్కడ పుట్ట అనేది అండ్ ఇక్కడ చూడండి చిన్న పిల్లలు వీళ్ళు బొట్టు పెడతా అనేసి అంటున్నారు సో సర్లే పెట్టించుకుందాం మనం వాళ్ళు పెడతా అంటుంటే మనం ఎందుకు కాదనాలి అనేసి ఇంకా బొట్టు కూడా పెట్టేసుకున్నాం ఇంకా నాగల శిలలు అయితే చాలా చూడ ముచ్చటగా చాలా మంచిగా అనిపించాయి అండ్ మంచిగా అనిపిస్తుంది కదా ఇలా అన్నీ ఒకే దగ్గర దర్శించుకోవడము ఒకే చోట అన్నీ ఇలా ఉంటే మనము ఎంతసేపు అయినా అక్కడే కూర్చొని అక్కడే దర్శించుకొని పూజలు చేసుకొని మంచిగా రావచ్చు ఇంకా ఇక్కడ నుంచి కూడా చూడండి పా పుట్ట అనేది ఎంత పెద్దగా ఎదిగిందో పొడుగ్గా ఉందన్నమాట చూస్తేనే ఒక పాము ఆకారంలో కూడా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఇంకా ఇలా ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు జనాలు సో ఆ తర్వాత ఇంకా జాతర అయితే ఏముంటుందండి అన్నీ కొనే వస్తువులు తినే భండారాలు చిన్న పిల్లలకైతే చెప్పక్కర్లేదు ఇదిగోండి ఇవన్నీ చెక్క ఐటమ్స్ అనమాట ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఇంట్లోకి అవసరమయ్యే కిచెన్ కిచెన్లో అవసరమయ్యే వస్తువులే అనమాట ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా అవే జాతర వస్తువులే ఉంటాయి అన్నమాట గాజులు పిల్లలు ఆడుకునే బొమ్మలు సో ఇక్కడ ఏంటంటే జనాలు చాలా వరకు బేరమాడుతూ ఉంటారు కానీ మనం డి తీసుకుంటాము షాపింగ్ మాల్స్లో తీసుకుంటాము కిరాణా స్టోర్లో తీసుకుంటాము ఎప్పుడైతే ఇంట్లో ఎంచక్క కూర్చొని ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నాము షాపింగ్ చేస్తున్నాము కానీ వీళ్ళు చూడండి ఎంత కష్టదారులు అనమాట కష్ట జీవులు వీళ్ళు ఎంత కష్టపడి దూర దూరా నుంచి వచ్చి వాళ్ళు పాపం అమ్ముకోవడానికి వస్తే మనం అక్కడ కూడా బేరాలే ఆడుతుంటాం అలా ఇంట్లో ఒకటి నచ్చలేదు కానీ వీలైనంత వరకు వాళ్ళతోటి బేరం ఆడకుండా పాపం వాళ్ళు పది రూపాయల కోసమే కదా అంత దూరం నుంచి వచ్చి అమ్ముకుంటారు సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎక్కువ మటుకు వీలైనంత వరకు ముసలి వాళ్ళ దగ్గర అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి ఎన్ని కష్టాలు ముసలి వాళ్ళు ఇంకా అంత ఏజ్లో కూడా వాళ్ళంతా కష్టపడి అమ్ముకుంటున్నారు ఇట్లా జాతరలోకి వచ్చి అమ్ముకుంటున్నారంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది సో అందుకనే వీలైనంత వరకు మీరు బేరాలు ఆడకుండా మనం ఎట్లాగో డి మార్ట్స్కి వెళ్ళి అలాగే తెచ్చేసుకుంటాము వస్తువులు వాళ్ళతోటేమైనా బేరాలు ఆడతామా ఆన్లైన్లో ఏమైనా బేరాలు ఆడతామా చెప్పండి సో వీలైనంత వరకు ఇలాంటి స్ట్రీట్ షాప్స్లో అమ్ముకునే వాళ్ళ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోండి అని నా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నచ్చితే మాత్రం మీరు తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఇంకొకరికి కూడా షేర్ చేయండి సో మనం కలుస్తాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్